భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాత ఆర్డీఓ ఆఫీసులో అర్హులైన 111 మంది లబ్దిదారులకు 1,12,00,000 విలువైన సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, పాల్గొన్న తహసీల్దార్ రంగప్రసాద్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. సరిపోయారు అని అందరూ అడగకుండానే 100,000 రూపాయలు ప్రజెంటి పిల్ల వీళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చి మనకి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ మొన్న తీసుకొచ్చి మనం చూపించి మళ్ళీ మళ్ళీ ఇంటికి కాల్చుకుంటున్నారు. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ కాల్పుట్టిట్లు జరిగిందో అంతేకాదు అడ్డు కూడా వచ్చి బాధపడకుండా ఎందుకు తీర్పాల్సింది. అంతేకాకపోతే సగమైనా కూడా ఈ యొక్క కళ్యాణం డబ్బిస్తే ఆదరణ అందువల్ల ఈ ప్రస్తుత పరిస్థితి అందుకని.